దేవాది దేవుని శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మహిమా ప్రభావం కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసి అందరికీ వందనాలు. దేవుని కృపచేత చక్కని ఆరంభ సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. నాకు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల్లో అనగా కారులు కాకుండా మిగతా ప్రయాణాలు చేస్తున్న సమయంలో నాకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఏ బస్ స్టాండ్ అయినా ఎయిర్పోర్ట్ అయినా రైల్వే స్టేషన్ అయినా నాకు ఏందో అది ఒక పిచ్చి లేక అలవాటు. ఏంటంటే ఈ బరువు మిషన్ ఉంటుంది కదా, బరువు చూసేది వెయింగ్ మిషన్, అది కనపడితే చాలు ఎంత రద్దీగా ఉన్నా ఖచ్చితంగా ఆడ నిలబడి సూట్ కేసులు పక్కన పెట్టి దాంట్లో ఏంటి చెప్పాలి కాయిన్ వేసి నా బరువు చూసుకునే అలవాటు ఉంది. పెరిగినానా తరిగినాన. కాబట్టి దేవుడు చక్కని మాట చేత మనల్ని దర్శించాడు. ఆయన సన్నిధిలో మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవటం ఆశీర్వాదకరం. దేవుని కృపచేత మనమందున్న కొద్ది సమయమే ఇది అన్నం తినే టైం, నేనేసి ఎత్తినాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు. ఆకలి ఎటుడు ఎంతసేపు చెప్తాడు గనక దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా కొన్ని మాటలు ఈ ఆరంభ సందేశంలో మనం విందాం. సహాయకరంగా ఈ దిన ధ్యానం కొరకై యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని తెరిచి, యోహాను సువార్త 8వ అధ్యాయం తెరిచి అందులో ఒక్క మాట 12వ వచనాన్ని మాత్రం చదువుకుందా. 12వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరళ యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగుండునని వారితో చెప్పెను. నేను మళ్ళా చదువుతున్నాను 12వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరళ యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగుండునని వారితో చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తల ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనవి. దయాళుడైన మా ప్రభువ, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రం. మీ లేఖనాలు మేము చదువుకున్నాం, వింటూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని మా సొంత భాషలో మేము మాట్లాడుకుంటున్న ఈ భాషలో మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఎంత గొప్ప దేవుడవయ్యా, మీ అపారమైన కృపను దీనులమైన మాళ్ళ కనపరుస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. నూతన వాత్సల్యత మాళ్ళ మీకు పుట్టుచూ ఉన్నందుకు స్తోత్రం. అందుకే ఉండగలుగుతూ ఉన్నాం, అందుకే సాగలుగుతూ ఉన్నాం, అందుకే మీ వాక్య వెలుగులో సరిచేయబడుతూ ఉన్నాం. మరొకసారి ఈ వాక్యమును కూడా దీవించండి, మాకు వివరించండి. నిలబడిన ఈ మీ దాసుడు నిష్ప్రయోజకుడు గనుక అవసరమైన వివరణతో మా అందరికీ క్షేమం కలిగించమని నమ్మదగిన మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునని స్తోత్రించి ప్రార్థించి విశ్వాసముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. నేను మరల చదువుతాను ఇంకోసారి. ఈ వచనం నేర్చుకోవాలి. రెండు సందేశాల్లో ఇదే వచనం మీద కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగుండునని వారితో చెప్పెను. ప్రియులారా, యోహాను సువార్త ఒక శ్రేష్టమైన సువార్త. 4 సువార్తల్లో సువార్తికులు రాసిన విధానం ఉన్నాయి. యోహాను సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే యోహాను ప్రభువును చూపించడానికి ఎంత ప్రయాసపడ్డాడు, ప్రభువును ప్రజల ఎదుట ప్రదర్శించడానికి తాను దైవాత్మ చేత నడిపించబడిన విధానం చూస్తే నిజంగానే ఆశ్చర్యమవుతోంది. దేవుడు తన కృపచేత ఒక ఉన్నతమైన విధానంలో ఈ సువార్త రాయించాడు.
ఈ యోహాను ఎవరు అంటే ప్రభు ప్రేమించిన శిష్యుడు, ప్రభు చేత ప్రేమించబడినవాడు, ప్రభుకు దగ్గరగా ఉన్నవాడు. ఆయనకు దగ్గరగా ఉంటే బ్రతుకులు ఎలాగుంటాయో యోహానే మనకు ఒక మాదిరి. ఎప్పుడు ఆయనకి ఎంత దగ్గర బ్రతుకుతామో అంత క్షేమం. మనం కొంతమందికి దగ్గరగా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే విశ్వాసులుగా మనం చేయవలసిన ప్రయత్నం ఏంటంటే ప్రభుకు దగ్గరగా అవ్వడం అనేది మనం చేయగలిగితే, అలా ఉండగలిగితే మన జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో, ఏ విధమైన దైవ ప్రత్యక్షతను మనం పొందగలమో యోహాను ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి దగ్గర కావడం, ఎవరో అన్నారు కదా, చాలాసార్లు గుర్తు చేసుకుంటాం, క్రైస్తవులు విశ్వాసులు అబద్ధాలు ఆడతారా ఆడరా అంటే పక్కన పెట్టి, ఎప్పుడు ఆడతారు అనే సంగతి మనము చాలాసార్లు వింటూ ఉంటాం కదా. ఎప్పుడు ఎక్కువ ఆడతారు అబద్ధాలు విశ్వాసులు? క్రైస్తవులు ఎప్పుడు ఎక్కువ అబద్ధాలు ఆడతారు? మీరేమో కొత్త ఉన్నట్టు అట్ట చూస్తున్నారు, చెప్పరే. ఎప్పుడు పాటలు పాడేటప్పుడు అబద్ధాలు ఎక్కువ ఆడతారు. ఓకే, ఇందుకు సంబంధమైన ఒక మాట చెబుదునా, మన పాటల్లో బాగా పరిచయమైన పాటలు చాలా ఉన్నాయి. ఒక పాట ఉంది, దినదినంబు దేవునికి దగ్గర కండియాన దగ్గర దగ్గర చేరుతామని ఎంత బాగా పడతాం కదా. ఇప్పుడు ఎత్తితే అందరూ పాడతారు ఆ పాట. నిజంగా దినదినం దినదినం రక్షించబడిన మొదలుకొని నేటి వరకు దేవునికి దగ్గరయ్యామా? రక్షించబడినప్పుడు ఉదాహరణకు చెప్తున్నానులేండి, 1 కిలోమీటర్ దూరం ఉంది మనకు దేవుని అనుకోండి, ఉదాహరణకే దూరం ఉంది అనుకోండి. దినదినము దినదినము 30 ఏండ్లు అయింది, ఇంకొక కిలోమీటర్ ఉంటే ఎట్ట అవుతుంది? దినాలు గడిచే కొద్దీ దేవునికి మనం దగ్గర కావలసింది. గుర్తుపెట్టుకోండి, ఒకటి దేవునికి దగ్గర కావాలి, రెండు వాక్యానికి దగ్గర కావాలి. దేవుని మహాకృప చేత భక్తులు అలాగున దేవునికి దగ్గరగా జీవించినందువలన వారి జీవితాలు ఎంత దీవెనకరంగా ఉన్నాయో. యోహానులో మనం నేర్చుకునే మరొక పాఠం ఏంటంటే, ఎక్కడ తన పేరు చెప్పడానికి ఇష్టపడని వాడు యోహాన్. దేవుడు ప్రేమించిన శిష్యుడు అన్నాడు, కానీ ఇదిగో నేనండి యోహాన్ అని చెప్పుకోలేదు. దేవుడు ప్రేమించిన వాడు, దేవుణ్ణి చూపించడానికి ఇష్టపడ్డాడు, కానీ తన్ను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడని వాడు యోహాన్. అందుకే దేవుని మహాకృప చేత యోహాను, అన్నీ దేవుని వాక్యమే, దైవాత్మ చేత నడిపించబడినవే. కానీ అయితే యోహాను సువార్తలో యోహాను రాసిన పత్రికలు కానీ ప్రకటన గ్రంథం కానీ యోహాను సువార్తలో కానీ ఆ మాధుర్యత వేరుగా కనబడుతోంది. అటు గుర్తుపెట్టుకుందాం, ఒకటి ఆయనకు దగ్గరగా ఉందాం, రెండు ఆయననే చూపించేవారిగా ఉందాం. ఎప్పుడు మనం కనపడాలనుకోకూడదు, ఏమీ నా పేరు చెప్పకపోయినా, ఏమీ నన్నేం గుర్తు చేయకపోయినా, ఏమీ నేను కనపడ్డాను మీకేడ కనపడతాను లేనా అని వాళ్ళు లేరా? కొంతమంది కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మేము వాళ్ళకి ఆడ కనపడతాంలే అంటారు. వాళ్ళకి కనపడితే నువ్వు దేవునికి కనపడవు, దేవునికి కనపడాలన్నా మనుషులకు కనపడాలా. మనం అందరం కూడా ఆయన్ను కనపరిచేవారిగా ఉండటం ఆశీర్వాదకరమనే సంగతిని భక్తులు అలాగూ చేశారు. ఉదాహరణకు యోసేపు అనుకోండి, దానియేలు అనుకోండి, వారికున్న సామర్థ్యతను బట్టి రాజులు వారిని పొగడడానికి చూస్తే నేను కాదు అన్నారు వారి ఇరువురు కూడా. ఉదాహరణకు యోసేపు, నీ ఏం జ్ఞానం ఏంటయ్యా అని అంటుంటే, ఇది నా వలన కాదు. మామూలుగా అయితే మేము ఏమంటాం, అంత అవకాశం దొరికి ఏమండి నేనేనండి అంటాం, కానీ యోసేపు ఇది నా వలన కాదు అన్నాడు. కాబట్టి మాటలు మనసులో ఉంచుకొని పాఠంలో ముందుకు వెళ్దాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము ఒకటి దేవునికి దగ్గర అవ్వదాం, రెండు దేవుణ్ణి ఇతరులకు కనపరద్దాం. నేను నిలబడ్డానా, దేవుడు కనపడాలా ప్రజలకు. నేనేమైనా మాట్లాడానా, దేవుడు వారికి అర్థం కావాలి. నేను ఎక్కడన్నా ఉన్నానా, నేను కాదు దేవుడు కనబడాలి. నేను కాదు క్రీస్తే, లేక నేను కాదు దేవుడే అనుకున్న ఏ భక్తుడైనా వారి జీవితాలు చూస్తూ రండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత మాదిరికరంగా ఉన్నాయో, ఎంత మాధుర్యంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అలాంటి కోవకు చెందినవాడు ఈ యోహాన్, రైట్? దయచేసి గమనించండి, మనం చదువుకున్న 8వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాటలు. అసలు ఆయన నోటి మాటనే అద్భుతమైంది, అవునా? ఏసయ్య మాట్లాడిన మాట వేస్ట్ మాట ఒకటి చూపియరు బైబిల్ ఎక్కడన్నా, ఏసయ్య మాట ఇదేమి, ఇది మాట్లాడాల్సిన అక్కర్లేదన్న. ఏంది ఆయన అట మాట్లాడినాడు, అట మాట్లాడకూడదని మనుషులు గుర్చి మనం అంటాం. కానీ దేవుని మాట ఎప్పుడు వ్యర్థమైన మాట ఏది లేదు. అందుకే దేవుని మాట చదువుతూ ఉన్నారనుకోండి, దినాలు గణపడవు, టైం గణపడదు, ఆకలి కాదు, 3 దినాలు కాదు కదా, ఎన్ని దినాలైనా కూర్చోవచ్చు అన్నమాట.
మాటల మాధుర్యం అర్థమైన వాడు ఆయన మాటలు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఇంకో మాట చెప్పను ఇక్కడ, ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఆ మాటల మాధుర్యం ఎరిగిన వాడు గనుక యోహాను సువార్తలో భక్తుడైన పేతురు ఇలాగంటాడు, ఏమయ్యా అందరూ విడిచిపెట్టిపోతున్నారు, మీరు కూడా విడిచిపెట్టిపోవాలనుకుంటున్నారా అని ప్రభు అంటే, ఇంకంతే కదా స్వామి, 1000 మంది పోయినారు, ఇంక మేమెందుకు అనాల్సిందే. కానీ పేతురు అలా అనలేదు. ఏమన్నాడు చెప్పండి, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీ దగ్గర మాటలు ఉన్నాయి. నీ మాటలు ఏ మాటలు? నిత్య జీవపు మాటలు కలిగి ఉన్నావని ఆ మాటల మధురాన్ని, మాటల మాధుర్యాన్ని, మాటల విలువను అర్థం చేసుకున్న పేతురన్న మాట ఎక్కడికి వెళ్ళగలము. అలాంటి మాటలు అండి రండి ఇప్పుడు మనం చదువుకున్న మాట 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు. ఎందుకు మరలా ఉంది అక్కడ? మరలా యేసు అని ఎందుకుంది ఇక్కడ? ఆ పై మాట మనం చదువుతూ వస్తే మనకు అర్థమవుతుంది కదా. పైన ఏం జరిగింది? 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేవాలయం దగ్గర ఉన్నాడు, ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి బోధ జరుగుతున్న సమయంలో శాస్త్రులు పరిషేయులు ప్రభువు దగ్గరికి ఒక ఆమెను పట్టుకొని వచ్చారు, వ్యభిచారం చేసే ఒక స్త్రీని పట్టుకొని వచ్చాడు. బోధకుడా, ధర్మశాస్త్రం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని చెబుతుంది, కనుక ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు అని ప్రభువును అడగడానికి తీసుకొని వచ్చారు. ఆమెను పట్టుకొని వచ్చారు, రాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి, ఇక కొట్టడమే ఆలస్యం. యేసు ప్రభు ఎస్ అంటే చాలు, రాళ్ళు పడబడా ఆమె మీద పడిపోతాయి. అయితే ప్రభు అన్నాడు, మనకు తెలుసు కదా భాగం, మీలో ఎవడైనా పాపం లేని వాడైతే ఆమె మీద రాయి వేయవచ్చు అన్నాడు. పాపం చేసేటోడు పాపం చేసే వాళ్ళని పట్టుకొని వచ్చి పాపం చేసిన వాళ్ళని కొట్టడం అంటే న్యాయం ఎలాగో? అది న్యాయం కాదు కదా. పాపం చేసిన వాడిని కొట్టాలన్నా, క్షమించాలన్నా, ఏ కార్యం లేక ఏ యాక్షన్ తీసుకోవాలన్నా, యాక్షన్ తీసుకునే వాళ్ళు అది ఉండకూడదు. అంతేనా? అది ఉండకూడదు. పిల్లోడు బీడి తాగుతున్నాడు కనబడకుండా, కళ్ళం పోయి కళ్ళంలోకి పోయి ఆ మూలకి అన్నో తాగుతున్నాడు. వాళ్ళ నాయన చూసినాడు, బెత్తం తీసుకో రే బుద్ధిహీనుడా, బీడి తాగుతావా అని కొట్టనీకి పోతే వాడు అన్నాడట, నానా బల కొడుతున్నావులే కానీ నేను ఎప్పుడో ఒకసారి దొంగతనంగా ఒక బీడి తాగుతున్నా, నువ్వు 4-5 కట్టలు ఎప్పుడు చేస్తావే ఎట్టా అన్నాడంట. సిగ్గుతో తలదించుకొని బయటకు వచ్చినాడు. అంతే కదా, పాపం చేసేవాడు పాపం చేసే వాళ్ళను కొట్టడానికి వీలు లేదు. అప్పుడు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా శ్రేష్టమైన మాటనే. మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయవేయంటే ఎవరు వేయలేదు, అందరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనం ఎరుగుదము. ఆమెను అడిగాడు, అమ్మా ఎవరు శిక్ష విధించలేదా? లే స్వామి, అందరు అవుట్ స్వామి అన్నాడు. అటైతే బండ తీసుకొని బడాలు నా మీద వేయాలి ఆయన, ఎందుకు పాపం లేనివాడు ఆయన ఒక్కడే. కానీ దేవునికి స్తోత్రం, ప్రేమ గలవాడు గనక, పాపం లేనివాడైనా ప్రేమ గలవాడు గనక పాపాత్మలు శిక్షించే బదులుగా విడిపించాడు. అది జరిగింది. ఆ తర్వాత ప్రభు ఆమెతో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు? అమ్మ నువ్వు ఇక వెళ్ళి పాపము చేయొద్దు అన్నాడు. ఇప్పుడు ప్రభు వారు ఆ మరళ అన్నాడు. ఆ మాట మీరు మరళా ఏసీలాగా అంటున్నాడు, నేను లోకమునకు వెలుగు. సరే మన వచ్చిన మీద దృష్టి పెడదాం ముందున్న కొద్ది సమయం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక, బాగా గమనించండి ఆ మాటను, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగుండునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఇందులో ఉన్న దరిదాపు ఒక 3 భాగాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభువారు ఏమన్నాడు? నేను లోకమునకు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ మాత్రం గుర్తు చేసి నేను ప్రస్తుతం ఈ సందేశం ముగించుకుందాం. ఏంటంటే, నేను లోకము, నేను లోకము, మీరు లోకం. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో మాటి మాటికి కనబడతాయి. మనము లోకము, ఆయన లోకము. ఈ మనము లోకము లేక ఆయన లోకం 2 1 కాదు. లోకం వేరు, మనం వేరు కదా. మనం ఏ లోకానికి చెందిన వాళ్ళము? పరలోకానికి చెందిన, పరలోకము మహాపుణ్యరాజ్యం కదండి. ఆ పరలోకానికి చెందిన మనం లోకంలో బతుకుతుండగా, లోకములో ఉన్న మనం పరలోకానికి చెందిన మనం లోకములో ఎలాగుండాలో దేవుని గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. రిళ్ళరా, ఈరోజు దేవుని మందిరంలో, ఈరోజే కా, దేవుని మహాకృప చేత ఎప్పుడు వాక్యము దగ్గరికి మనం చేరి వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యము మనల్ని పరలోకానికి సిద్ధపరిచేది. లోకములో ఉన్నాము కానీ మనం ఏ దానికి చెందిన వాళ్ళము? పరలోకానికి చెందిన వారు. కాబట్టి లోకములో ఉన్న మనం
పరలోకానికి వెళ్లాల్సిన వారం కనుక మన పౌరస్థితి అక్కడ ఉంది కదా. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, మన పౌరస్థితి అక్కడ ఉంది, మన ప్రభువు అక్కడ ఉన్నాడు, మన జీవం అక్కడ ఉంది, ఎవ్రీథింగ్ పైనే ఉంది. పరలోకం ఒకరోజు మనం చేరాలి కనుక పరలోకం చేరే బ్యాచ్గా లేక వెళ్ళే వ్యక్తులుగా లోకంలో ఎలాగుండాలో దేవుని గ్రంథంలో ప్రభువారు ఎక్కడా మనకు ఛాన్స్ ఇవ్వకుండా ఏ విషయంలో ఎలాగుండాలో నీట్గా తెలియచేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పిన ప్రతి మాట మనకు దీవెనకరమే. అందును బట్టి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇక ఈ వచనంలో ముందుకు వెళ్ళకముందు ఆ మొదటి మాట నేను లోకము అనే మాట దగ్గర మాత్రమే ఆగితే, నేను లోక యేసుప్రభు లోకానికి ఏమై ఉన్నాడంట, వెలుగై ఉన్నాను అన్నాడు. ఓకే, బాగుంది. ఇప్పుడు ఆయన లోకాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు, అవి వరుసగా ముందు పెట్టుకుందాం. ఆ తర్వాత ఆ వచనంలో మిగతా భాగం దగ్గరికి మనం వెళ్దాం. వచనం అందరికి అర్థమైందా? ఇటు చూడాలి, వచనం అందరికి అర్థమైంది కదా. మరొకసారి చెప్పండి, వచనం చూడకుండా చూడకుండా అంటే ఆ నుంచి చెప్తారా? ఫస్ట్ నుంచి చెప్పాలి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండడు. వివరణ లేకుండా అర్థమయ్యేటట్టు యేసయ్య చెప్పాడు. ఇది కూడా అర్థం కాకపోతే ఏం చేయలేం మనం. వివరణ ఏమాత్రం అవసరం లేకుండా చాలా తేటగా చెప్పిన మాట, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు చీకట్లో నడవకూడదు, మీరు జీవపు వెలుగు కలిగి ఉండాలి అన్న. రైట్. ప్రభు వారు లోకాన్ని గురించి ఏం చెప్పాడు అందులో ఒక మాట చూద్దాం. రండి, యోహాను సువార్తలోనే 17వ అధ్యాయంలో గమనిద్దాం. లోకములో ఉన్న మనం విశ్వాసులందరూ వినాలి, రక్షణ పొందినవారు, దేవుని నమ్మినవారు, లోకంలోనే మనం ఉన్నాం కానీ మనం లోకములోని వారము కాదు అనే విషయాలు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పిన ఆ భాగాన్ని తెరిచి ముందు కింది నుంచి మొదలు పెడదాం. 17వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. దేవుని పిల్లలమైన మనం వచ్చిన సమస్య ఏంటంటే, లోకంలో ఒకసారి ఆ వచ్చిన చదువుకుముందు ఇటు వినండి. లోకములో ఉన్న మనం, ఒకవేళ మనం నమ్ముకున్న వెంటనే అందరికీ ఒక కలర్ డ్రెస్ చేసే చెప్పింటే ఆ డ్రెస్సును బట్టి మనం ఈజీగా లోకంలో ఒక ప్రత్యేకంగా కనబడేవారు. స్పెషల్ డ్రెస్ ఏమీ లేదు కదా. బాహ్య సంబంధమైన గుర్తులు ఏవీ మనకు లేవు. మనము లోకములో ఉన్నాము, అందరిలాగానే ఉన్నాం కానీ మన జీవితంలో ఆ ప్రత్యేకత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇది చేయగలిగితే అంతకంటే దీవెనకరం మరొకటి లేదు. రండి, నంబర్ 1 మొదటి మాట 25వ వచనం. లోకము దేవుని ప్రజలు. దీని కింద మనం ఆలోచన చేస్తే 25వ వచనంలో నీతి స్వరూపుడగు తండ్రి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం ఏముందో చూడండి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నంబర్ 1 పాయింట్ ఈ విధంగా గుర్తు చేసుకుందాం. లోకము దేవుణ్ణి ఎరగంది, మనము దేవుణ్ణి ఎరిగినవారు. మళ్ళీ చెప్పండి, లోకము దేవుణ్ణి ఎరగదు, మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. బాగుంది కదా ఈ మాట, సింపుల్ మాట. ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం. దేవుడు లోకానికి గురించి ఏం చెప్తున్నాడు శిష్యులతో ప్రార్థనాస, ఇది యాక్చువల్గా ప్రార్థన అంటారు 17వ అధ్యాయం. ఎందుకంటే మొదటి వచనంలో మీరు గమనించండి, మొదటి యేసుక్రీస్తు మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను అని ఆరంభమవుతుంది. ఓకే, ఇది ప్రార్థనే అనుకుందాం. ప్రభు వారు ఈ ప్రార్థనలో, శిష్యులు తన వెంటనే ఉన్నారు ఈ టైంలో, తనతో ఉన్న శిష్యులు వింటున్నారు ఇదంతా కూడా. ఏమంటో, తండ్రి లోకము నిన్ను ఎరగదు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మూడో మాట ఏంటి, నన్ను నీవు పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. ఈ మాట మీరు గమనించారా? అటు మొదటి గుర్తును గమనించండి, లోకము దేవుణ్ణి ఎరగదు, మనము దేవుణ్ణి ఎరిగినవారం. ఈ తేడా కనబడాలి మళ్ళా. ఇది కనబడకనే కదా సమస్యలు, ఇది కనబడకగానే ఆత్మీయ జీవితం సరిగా లేకపోవడం, ఇది కనపడకనే కదా విశ్వాసుల ప్రత్యేకత కనబడకపోవడం. లోకము దేవుణ్ణి ఎరగదు, ఇప్పుడు మనం దేవుని ఎరిగిన వారం. దేవుని బిడ్డలారా, ఎరిగినోళ్ళు ఎరిగినట్టుగా బతకాల, ఎరిగినోళ్ళు ఎరగనట్టుగా బ్రతికే కాలంలో మనం ఉన్నాం. కొన్నిసార్లు ఎట్టుంటాం అంటే మనం ఏమి అసలు యేసయ్యకే మనకు సంబంధం లేనట్టు బతుకుతూ ఉంటాం. దేవుని పిల్లలమైన మనం లోకములో ఉన్నాము, గుర్తుపెట్టుకోండి. లోకము నుంచి ఇంకా వెళ్ళిపోలేదు మనం, లోకములో ఉన్నాము గుర్తుపెట్టుకుందాం. లోకము దేవుణ్ణి ఎరగదు,
దేవుని ఎరగనందు వలన, దేవునికి స్థానం ఇయ్యనందు వలన చేయరాని కార్యాలు లోకం చేస్తున్నారు. దేవుని ఎరగని వారు చేసే పనులు ఎరిగిన వారు చేయకూడదు కదా. ఒక మాట గలతీ పత్రిక తెరవండి, 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆ విభజన చేసి పౌలు గారు గలతీలకు ప్రస్తావించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం గమనించండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం దేవుని గలతీ సంఘమునకి ఉత్తరం ఎందుకు రాశాడు? మనం ఎరిగిన వారమే కదా. వారు అతి త్వరగా భిన్నమైన స్వార్థ తట్టు తిరిగిపోయారు. వారు దైవ వాక్య సత్యంలో లేరు, భిన్నమైన పద్ధతుల వైపు తిరిగిపోయారు. ధర్మశాస్త్రము క్రీస్తు వారు నెరవేర్చి కొట్టివేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇంకా చేయాలని బోధించే వాళ్ళు వారి మధ్యకు వచ్చారన్నమాట. ఆ వచ్చినప్పుడు వారు ఆ స్వార్థ వైపు అనగా ఆ బోధకుల వైపు తిరిగిపోయారు. దుర్బోధల మీద అవగాహన సదస్సు అని మొన్ననే నిన్న కర్నూలులో జరిగింది, అద్భుతంగా జరిగింది. వినాల్సిందే, మీలో కూడా చాలామంది రావాల్సిందే. దుర్బోధలు ఎంత భయంకరంగా వస్తున్నాయో, ఆ బోధనలు ఏ విధంగా ఎదుర్కోవాలో, వాక్య సత్యం ఏం చెప్తుందో చెప్పబడిన ఒక అద్భుతమైన సమావేశం. ఓకే వినండి, 4వ అధ్యాయంలో అలాగూ చెదిరిపోయిన లేక భిన్నమైన స్వార్థ తట్టు తిరిగిన వారితో పౌలు జ్ఞాపకం చేస్తూ 8వ వచనం చదువుదామా. 8వ వచనం, ఏ 8వ వచనము? గలతీయ పత్రిక చెప్పండి 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారును. ఆ కాలం అది గుర్తుపెట్టుకోవాలి మనం. మన పోయే కాలం కాకపోతే కాకముందే ఈ కాలం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? ఆ కాలము. ఏ కాలం అది? నమ్మని కాలం, ఏసై దగ్గరికి రాని కాలం. ఓకే వినండి, ఆ కాలం అయితే ఏముంది అక్కడ? మీరు దేవుని ఎరగనేవారై. ఆ కాలములో ప్రభు దగ్గరికి రాకముందు చెప్పండి, దేవుణ్ణి మనము ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియును నిష్ప్రయోజనమైనవిన మూల పాఠముల తట్టు మరలా తిరగనేల మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండ గోరనేల. నేర్చుకోవాలి వచ్చినాం. ఇటు చూడండి, అయిపోయింది చదవడం అయిపోయింది, ఇటు గమనించండి. మునుపు దేవుని ఎరగని వారం, మునుపు అసలైన దేవుని దగ్గరికి రాని వారం, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం, దేవుణ్ణి ఎరిగాం, మనలో ఆయన ఎరిగి ఉన్నాడు, దేవునికి స్తోత్రం. గనుక మునపటి జీవితం మనలో కనబడడానికి వీలు లేదు. నమ్మకం ఉంది ఎట్టుండారు, నమ్మినా కూడా ఎట్టుండారు, ఏం తేడా లేదు అని అన్నాం అనుకోండి, నీ వలన దేవుని హృదయం ఎంత వేదన చెందుతుందా. నువ్వు లోకములో ఉన్న పరలోక జీవిని మనం, లోకములో ఉన్న పరలోక వాసులం మనం. అయితే లోకములో ఉన్న పరలోక వాసులుగా మన లైఫ్లో ఆ తేడా, మన జీవితంలో ఆ ప్రత్యేకత ఖచ్చితంగా కనబడాలి. మునపటి ప్రవర్తన, మునపటి జీవితం కనబడడానికి వెళ్ళి, మునపటి వలె బలహీనమైనవయును నిష్ప్రయోజనమైన మూల పాఠములతో తిరిగి ఉన్నారు. అలా తిరగడానికి వీలు లేదు. దేవుని ఎరగని లోకంలో దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం బతుకుతున్నాం. ఇప్పుడు అందరం ఒకసారి ప్రశ్న వేసుకుందాం, చేరి వచ్చిన అందరం, బయట లోపల ఉన్న అందరం ప్రశ్న వేసుకుందాం. దేవుణ్ణి ఎరిగిన వాణ్ణిలాగా నేను బతుకుతున్నానా? మునుపు దేవుణ్ణి ఎరగని వారం, దేవుని చూడని వారు, దేవుని సమీపించలేని వారు. దేవుని మహాకృప చేత కలువరి సిలువలో మన ప్రియ ప్రభు వారు చేసిన బలియాగము ద్వారా ఆయన గూర్చి మనం తెలుసుకున్నాం. దేవుడెవరో ఎరగని సమయంలో పరలోకం నుండి దేవుడు దిగి వచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఆయన మనకు దేవుణ్ణి చూపించాడు. నన్ను చూసిన వాడు ఆయన్ను తండ్రిని చూసినట్లే అన్నాడు. దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు. నిజ దేవుణ్ణి ఎరగని వారము దేవుని మహాకృప చేత దేవుడు మానవుడిగా దిగి వచ్చుట వలన ఆ నిజ దేవుని స్వరూపాన్ని, నిజ దేవుని యొక్క గుణలక్షణాన్ని క్రీస్తు యేసులో మనం చూడగలిగాం. దేవుడైన ఆయన మానవుడిగా దిగి వచ్చి దేవుడు ఎలాగుంటాడో మనకు తెలియదు. దేవుని యొక్క ప్రేమ ఏంటిదో మనకు తెలియదు. దేవుని మహాకృప చేత ఆ ప్రేమను ఆయన చూపించగా ఆ ప్రేమను బట్టి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం ఆయన ఎరిగిన వారమయ్యాం. గుర్తుపెట్టుకుందాం, హృదయంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం.
ఆయన ఎరిగిన ఒక్క మాట కొరింథి పత్రికలు కూడా చదివేసి ప్రస్తుతానికి పాయింట్ ఇంతటితో ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనం, మనం ప్రభు వైపు తిరిగిన వారం, దేవుని మహాకృప చేత ఆ శ్రేష్టం అక్క మాట అలాగ చదివిస్తాను చాలు, వారి హృదయం ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభు వైపు తిరిగి ఆయన ఎరి, ఒకవేళ ఇంతకుముందు ఆయన గురించి సంపూర్ణమైన ప్రత్యక్షత మనకు లేదు, దేవుని మహాకృప చేత ఆయన బిడ్డలముగా ఆ శ్రేష్టమైన ప్రత్యక్షతను కలిగి ప్రభు వైపు మనం తిరిగి ఉన్నాం, ఆయన ఎరిగిన వారి వలె జీవిద్దాం. తీతు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం, ఈ వచనం మనందరికీ ఒక గొప్ప సవాలుగా ఉండునుగాక. ఆ మాట మీరు గమనించాలి. 1వ అధ్యాయం 16వ వచనం చూడండి, దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకొందురు గాని, ఓకే 15 నుంచి చదువుదాం, పవిత్రులకు అన్యు పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదు పవిత్రమైనది కాదు, వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుణ్ణి బాగుండండి, ఇక్కడి నుంచి అందరూ వినాలి, బైబిల్ లేని వాళ్ళు కూడా చదవలేని వాళ్ళు కూడా ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి, రక్షించబడిన వాళ్ళందరూ. చదువుతున్నా వినండి, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. బాగుంది. ఇప్పుడు మనం బలకరిస్తే ఏం చెప్తామమ్మా, మీరు దేవుని పిల్లల సైతాన్ని పిల్లలు అంటే ఏమంటాం మనం, చెప్పాలి, అందరూ చెప్పాలి అంటారా, నేను యేసయ్య బిడ్డను, నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నిజ దేవుడైన ప్రభువు నమ్ముకున్నాను. వెరీ గుడ్, చాలా మంచి మాటలే. దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం. చెప్పుకోవడంలో మనకు మించిన వాళ్ళు ఎవరున్నారులే చెప్పండి, చెప్పుకోవడం మాత్రం బాగానే చెప్పుకుంటాం. ఇప్పుడు రండి నెక్స్ట్ మాట ఏముంది చూడండి, ఏముంది అక్కడ, చెప్పుకొందురు కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులై ఉండే. లాస్ట్ మాట అందరం చదువుతారు, ఏమనుకోకుండా అందరు చదువుతారా, తమ క్రియల వలన ఆయన్ను ఎరగమన్నట్టున్నారు. ఇప్పుడు చూడండి, ఇటు చూడండి, చెప్పుకోవడం ఏం చెప్పుకుంటున్నాం అందరు చెప్పాలి. లోకము దేవుణ్ణి ఎరగదు, మనము ఏం చెప్పుకుంటున్నాం, నేను దేవుని ఎరిగిన వాడిని, నేను దేవుని ఎరిగిన దాన్ని, నేను ప్రభువు నమ్ముకున్న దాన్ని. వెరీ గుడ్, బాగుంది. చెప్పుకోవడమే కానీ చేష్టలలో క్రియల్లో మాత్రం కనపట్ల. బుద్ధి తెచ్చుకోవాలా, ప్రభు పాదాల దగ్గర సరి చేయబడాలా. యోహాను మొదటి పత్రికలో చెప్పుకునే కొన్ని మాటలు ఉన్నాయి, మనం చెప్పుకోవడం కాదు చూపించేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లోకం దేవుణ్ణి ఎరగదు, మనం చెప్పండి దేవుణ్ణి ఎరిగిన వారం. యేసుక్రీస్తు వారు శిష్యులను చూపిస్తూ, మీరు నన్ను వెంబడిస్తున్నారా, వెరీ గుడ్, నన్ను వెంబడించండి. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడయ్యా. ఎందుకో తెలుసా, నేను వెలుగును, లోకానికి వెలుగును, మీరు కూడా లోకానికి వెలుగని కొండ మీద చెప్పిన ప్రసంగం మనకు తెలుసు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాటలు మనం వెలుగుదాము, తర్వాత ఆ భాగం దగ్గరికి వద్దాం. కానీ లోకములు ఉన్న మనం, పరలోకానికి చెందిన మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి, లోకము లాంటి వాళ్ళం మనం కాదు. లోకము మొదటి పాయింట్ ఇక్కడ చూసాం, లోకము దేవుణ్ణి ఎరగదు, మనము దేవుణ్ణి ఎరిగిన వారం. ఎరిగినామని చెప్పుకోవడం కాదు, ఎరిగినట్టుగా బతకటం మనకు అవసరం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న మాట ప్రార్థన, ప్రేమగల తండ్రి చెప్పడిన మాటలు దీవించమని, ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.